కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఏపీకి సరైన కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులు సంపూర్ణంగా బంద్ జరిగింది. విభజనలో చేసిన కేటాయింపులు ఏపీకి ఇవ్వాలని, బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు. ఇక పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీదేవి. స్టేట్ డివైడ్ అయినది బాధ లెక్కకుండా కనీసం ఆ బాధ అనేది ఆయనకు కనిపించింటే ఈ రోజు నరేంద్ర మోడీతో ఈరోజు పోట్లాడి ప్రత్యేక హోదాకు సంబంధించిన దానికి కాకుండా కూడా సంబంధించిన ప్యాకేజీ తెస్తాను నేను, దానికంటే ఎక్కువగా దానికి సంబంధించిన ప్యాకేజ్ తెస్తానని ఆ రోజు ఎన్నో మాటలు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయనకు ఈరోజు కొంచెం కూడా జ్ఞానం అనేది లేకోకుండా ఈరోజు ఎన్నో బడ్జెట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరిగింది.